हेलो व्यूअर्स, वेलकम बैक टू अवर चैनल तेलुगु जॉब्स गुरु। फ्रेंड्स, ई रोज जॉब विषयानिकि वस्ते मनकि जॉब फेयर एट नंद्याल डिस्ट्रिक्ट नुंचि अयिते रावडमे जरिगिंदन्नमाट। दीनिकि डेट अनेदि मनकि 12th आगस्ट मार्निंग 9 AM कि अयिते इंटर्व्यू अयिते उंटुंदन्नमाट। ई जॉब मीदलो दादापु मनकि 15 कंपनील नुंचि अयिते नोटिफिकेशन अयिते विडुदलैनवि। वेन्यू चूस्ते मनकि नेशनल पीजी कॉलेज एनजीओस कॉलनी नंद्याल नुंचि अयिते वच्चिंदन्नमाट। ఇంజీనియర్స్ ఐటీ సొల్యూషన్స్ నుంచి మనకి రెండు రకాల జాబ్ రోల్స్ వచ్చాయన్నమాట. ఫస్ట్ వన్ చూస్తే మనకి హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్, మార్కెటింగ్, డిఈఈ, ఐఓఎస్, ఆండ్రాయిడ్ డెవలపర్స్, ఇలా రకరకాల జాబ్ రోల్స్ అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా బీపీఓ ఎగ్జిక్యూటివ్, యుఎస్ షిఫ్ట్ డైరెక్ట్ ఇంటర్నేషనల్ విత్ యుఎస్ఏ క్లయింట్స్గా కస్టమర్స్ అని చెప్పేసి ఇవ్వడం కూడా జరిగిందన్నమాట. సో దీనికి సంబంధించి కనుక మీరు చూసుకున్నట్లయితే మొత్తం అంటే ఏవైతే మనకి ఆండ్రాయిడ్ డెవలపర్స్ ఇవన్నాయో వాటికి 6 పోస్టులు ఉన్నాయి. బీపీఓ ఎగ్జిక్యూటివ్ ఉన్నాయి కదా, వాటికి 20 పోస్టులు ఉన్నాయి. జాబ్ యొక్క లొకేషన్ అయితే హైదరాబాద్ ఇచ్చారు. దీని యొక్క క్వాలిఫికేషన్ ఎస్ఎస్సీ 2 పీజీ ఎనీ డిగ్రీ, పీజీ ఎంబీఏ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. మరి సెకండ్ వన్ కనుక చూసినట్టయితే మనకి శుభగృహ ప్రాజెక్ట్స్ నుంచి అయితే వచ్చిందనమాట. ఇందులో మనకి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, మార్కెటింగ్ మేనేజర్స్, టెలికాలర్స్ అనే జాబ్ రోల్స్ 3 అయితే ఉన్నాయి. దీనికి కూడా ఎస్ఎస్సీ 2 ఎనీ డిగ్రీ చేసిన అప్లై చేసుకోవచ్చు. హైదరాబాద్లో జాబ్ యొక్క లొకేషన్ ఉంటుంది, 100 వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి. థర్డ్ వన్ చూస్తే మనకి హెచ్డిఎఫ్సీ నుంచి అయితే వచ్చాయన్నమాట. టెలికాలర్స్కి ఎనీ డిగ్రీ చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. హైదరాబాద్లో అయితే జాబ్ యొక్క లొకేషన్ ఉంటుంది, 100 వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి. ఫోర్త్ వన్ చూస్తే మనకి గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి అయితే వచ్చాయన్నమాట. ట్రైనీ అండ్ సిఎన్సీ ఆపరేటర్స్ అనే జాబ్ రోల్ అయితే ఉంటుంది మనకి. ఎస్ఎస్సీ 2 ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఎంటెక్ చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 500 వేకెన్సీస్ వరకు ఖాళీ ఉన్నాయి. నెల్లూరులో అయితే జాబ్ యొక్క లొకేషన్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూస్తే మనకి ఇన్వోసోర్స్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి అయితే వచ్చిందనమాట. ఇందులో మనకి బీఆర్ఈ అండ్ రిలేషన్షిప్ మేనేజర్స్ అనే జాబ్ రోల్స్ అయితే ఖాళీ ఉన్నాయి. ఇంటర్ 2 ఎనీ డిగ్రీ చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. కర్నూలు అండ్ నంద్యాలలో అయితే జాబ్ యొక్క లొకేషన్ ఉంటుంది. 35 వేకెన్సీస్ అయితే ఖాళీ ఉన్నాయి. సిక్స్త్ వన్ చూస్తే మనకి ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ నుంచి అయితే వచ్చిందనమాట. ఫీల్డ్ సేల్స్ ప్రమోటర్స్ అనే జాబ్ రోల్స్ అయితే 30 అయితే ఉన్నాయి. నంద్యాలలో అయితే జాబ్ యొక్క లొకేషన్ ఉంటుంది. ఇంటర్ 2 ఎనీ డిగ్రీ చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. సెవెంత్ వన్ చూస్తే మనకి ఎస్ఆర్ నుంచి అయితే వచ్చిందనమాట. ఎస్ఆర్ రియల్ ఎస్టేట్ నుంచి అయితే వచ్చిందనమాట. టెలికాలర్స్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ అనే జాబ్ రోల్స్ ఖాళీ ఉన్నాయి. ఎస్ఎస్సీ 2 ఎనీ డిగ్రీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. నంద్యాల అండ్ కర్నూలులో జాబ్ యొక్క లొకేషన్ ఉంటుంది. 100 వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి. ఎయిత్ వన్ చూస్తే మనకి టాటా ప్లే నుంచి అయితే వచ్చింది. సేల్స్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్స్ అయితే ఖాళీ ఉన్నాయి. ఎస్ఎస్సీ 2 ఎనీ డిగ్రీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. నంద్యాల టు కర్నూలు అయితే నంద్యాల అండ్ కర్నూలులో జాబ్ యొక్క లొకేషన్ ఉంటుంది. 20 వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి. నైన్త్ వన్ చూస్తే మనకి ఫ్యూచర్ ప్రాపర్టీ సొల్యూషన్స్ అని చెప్పేసి కంపెనీ నుంచి అయితే వచ్చాయన్నమాట. హైదరాబాద్లో ఉంటుంది లొకేషన్ అనేది. ఎస్ఎస్సీ 2 ఎనీ డిగ్రీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. 100 వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అండ్ టెలీ ఎగ్జిక్యూటివ్స్ అనే జాబ్ అనేది మీరు చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా మనకి గట్టిగానే ఉన్నాయి. అదేవిధంగా అపోలో కూడా ఉన్నాయన్నమాట. ఇందులో మనకి ట్రైనింగ్, హెచ్ఆర్ సంబంధించి రకరకాలు ఉన్నాయన్నమాట. సో ఫైనల్గా చూస్తే మనకి అమర్ రాజా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుంచి కూడా మెకానిక్, మిషన్ ఆపరేటర్స్ అనే జాబ్ రోల్స్ ఖాళీ ఉన్నాయి. సో చిత్తూరులో అయితే ఉంటుంది జాబ్ లొకేషన్. 300 వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి. ఎస్ఎస్సీ 2 ఎనీ డిగ్రీ చేసిన వారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి ఓవరాల్గా చాలా జాబ్ రోల్స్ అయితే ఇచ్చారు. వీటి యొక్క శాలరీస్ అనేవి మినిమం టు మినిమం 10 దగ్గర నుంచి 25 వరకు అయితే పర్ మంత్ అయితే ఉంటుంది. మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. 18 ఇయర్స్ టు 30 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళందరూ కూడా అర్హులే అనమాట. ఫుల్ ఫార్మల్ డ్రెస్సు అలాంగ్ విత్ రెజ్యూము, జెరాక్స్ కాపీస్ ఆఫ్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఆధార్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకుని మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కొన్ని నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారు, వాళ్ళకి కాల్ చేసి మరిన్ని పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇలాంటి మరికొన్ని జాబ్ ఇన్ఫర్మేషన్ డైలీ మీ మొబైల్లో మీరు ఫ్రీగా పొందాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్.